ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కొలువులో ఉన్నటువంటి మంత్రులు అదేవిధంగా గాలివాటంగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు గంపగుత్తగా వీళ్ళందరిని చూస్తూ ఉంటే ఒకటే గుర్తొస్తా ఉంది, గాడిదకేం తెలుసు గంధపు వాసన అని చెప్తా ఉంటాం. ఎందుకంటే బూడిదలో బొరిలేటటువంటి గాడిదలనే తీసుకొచ్చి ఈరోజు మనం పెట్టుకుంటే ఆ గాడిదలు ఈరోజు గంధం వాసన తెలియకుండా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే తెలంగాణలో 2002లో ఫార్మాసిటీని ఏర్పాటు చేసి ఆ ఫార్మాసిటీ వల్ల ఈరోజు తెలంగాణ యావత్తే కాకుండా భారతదేశం యావత్తు ఏ విధంగా ఫార్మా రంగం అనేది ఆధారపడి ఉంటాం, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఆదాయ వనరుగా ఉన్నటువంటి పరిస్థితి గమనించి ఆ రోజు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా అదే విధానం కావాలి, ఆ విధానం ద్వారా ఈ రాష్ట్రం కూడా ఏదైతే ఆర్థికంగా స్వయం శక్తితో నిలబడాలనే ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మెడ్టెక్ జోన్ అని వైజాగ్లో 270 ఎకరాల్లో 2016లో శంకుస్థాపన చేసి 2018లో ప్రారంభోత్సవం చేసినటువంటి మెడ్టెక్ సెంటర్ని వీళ్ళు మయసభ అంటా ఉన్నారు. అదే కాకుండా మయసభ అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు దోచుకోవటానికి కానీ అక్కడికి వెళ్ళి మాట్లాడటానికి కానీ ఏమీ లేకుండా అంతా పకడ్బందీగా జితేంద్ర శర్మ అని ఒక మంచి ఆ వ్యక్తిని అక్కడ పెట్టుకొని దాని అభివృద్ధికి అహర్నిశలో కృషి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మెడ్టెక్ జోన్ ఏదో విధంగా మూసివేయాలి, మెడ్టెక్ జోన్ అనేది లేకుండా చేయాలి, చంద్రబాబు నాయుడు గారి ఆనవాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండకూడదని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి అనుకో జితేంద్ర శర్మ గారిని కూడా బదిలీ చేయడానికి పంపించేయడానికి కూడా ప్రయత్నం చేస్తే కేంద్రం జోక్యం చేసుకుని తిరిగి ఆయన్ని అక్కడ పెట్టినందువల్ల ఈరోజు ఇప్పుడే వచ్చింది మొబైల్ ఫార్మా వాళ్ళు మొబైల్ డయాగ్నోస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఈరోజే కరోనా మేడ్ ఇన్ ఆంధ్ర కిట్లు తయారు చేస్తూ ఉన్నారు. అంటే మేడ్ ఇన్ ఆంధ్రాలో కిట్లు తయారు చేసి పీపీఈలు కానీ అదేవిధంగా కావలసినటువంటి వైద్య పరికరాలన్నీ కూడా ఆంధ్ర బేస్డ్గా తయారయ్యి ఇది దేశానికి అవసరమైతే అంతర్జాతీయంగా కూడా ఎక్స్పోర్ట్ అయ్యే విధంగా ఒక విజన్తో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రయత్నాన్ని ఈ బంచ్ ఆఫ్ జోకర్స్, ఎందుకంటే వీళ్ళని అంతకన్నా మంచి పదం లేదు వీళ్ళకి, ఈ బంచ్ ఆఫ్ జోకర్స్ ఈరోజు దాన్ని ఎగతాళి చేసినటువంటి వ్యక్తులు అదేవిధంగా ఎందుకంటే సాధారణంగా అంటూ ఉంటాం రైతు కష్టపడి పంట వేసిన తర్వాత కాకులు గద్దలు వచ్చి కొట్టుకుపోయినట్టు ఎవరో వచ్చి దొంగలు దోసుకుపోయినట్టు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఇండస్ట్రీస్ మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన అంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి కీర్తి ఖ్యాతి కృషి వీటన్నిటి వల్ల మెడ్టెక్ జోన్ వచ్చింది అని చెప్తా ఉంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఎక్కడికి వెళ్ళినా కానీ దూడ మాదే కదా అనే టైప్లో వీళ్ళు ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని కీర్తించడానికి కియా మోటార్స్ విషయంలో ఏ విధంగా మాట్లాడారు, అదే విధంగా అనేక ఇండస్ట్రీస్ విషయంలో ఏ విధంగా మాట్లాడారు, ఈరోజు మెడ్టెక్ జోన్ విషయంలో కూడా అదే విధంగా ఈ దుర్మార్గులు మాట్లాడటం చూస్తూ ఉంటే ఈరోజు అది మయ సభ కాదు మర్మం లేని సభ. ఈరోజు ప్రజలందరికి కూడా సేవ చేసుకునే అదృష్టాన్ని అవకాశాన్ని మేడ్ ఇన్ ఆంధ్రగా చేసినటువంటి ఖ్యాతి చంద్రబాబు నాయుడు గారిది అనే విషయాన్ని ఈరోజు గుర్తిస్తే బాగుంటుందని నేనైతే వీళ్ళందరికి కూడా సూచన చేస్తా ఉన్నా. దాంతోపాటుగా ఇంకోటి అడుగుతా ఉన్నా డాక్టర్ సుధాకర్, ఎందుకంటే రిలవెన్సీ మెడికల్కి ఉన్నటువంటి పరిస్థితుల్లో డాక్టర్ సుధాకర్ నర్సీపట్నం అతను మాట్లాడింది ఒక అంబేద్కర్వాదిగా అంబేద్కరిస్ట్గా ఈరోజు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో హక్కుల గురించి తనకి కావలసినటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు రాకుండా సేవ చేసేటటువంటి క్రమంలో మాస్కులు అడిగితే ఒక ప్రశ్నించే గొంతును నొక్కినటువంటి పరిస్థితి ఈరోజు సస్పెండ్ చేశారంటే బడుగు బలహీన వర్గాలు ప్రత్యేకంగా అతను దళితులు, ఆ దళితుడికి ఏప్రిల్ నెలలో ఎంత పవిత్రమైన మాసమో దళితులకి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు, క్రైస్తవ్యాన్ని నమ్ముకున్నటువంటి దళితులకి ఈస్టర్ పండగ గుడ్ ఫ్రైడే ఇవన్నీ ఉంటాయి, అదేవిధంగా ఏప్రిల్ 5 జగజ్జనరావు గారి జయంతి, అదేవిధంగా మహానుభావుడు ఏప్రిల్ 14 అంబేడ్కర్ గారి పుట్టినరోజు రోజు ఈరోజు బడుగులను వంచి బడుగులు ప్రశ్నించే బడుగుల్ని ఈరోజు వేటు వేస్తే ఏ విధమైన సంకేతాలు వెళ్తాయి, ఏ విధంగా బెదిరించదలుచుకున్నావు. ఈరోజు దళితుల ఓట్లతో గెలిచినటువంటి వ్యక్తి ఒక దళితుడు ప్రశ్నిస్తే తట్టుకోలేని పరిస్థితుల్లో సస్పెండ్ చేసి గొంతు నొక్కుదామని చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. డాక్టర్ సుధాకర్ ఈరోజు అంబేద్కర్ వాదిగా ఆయన చూసి గర్వపడతా ఉన్నాం, ప్రశ్నించేటటువంటి గుణం ఉన్నవాడే దళితుడు అవుతాడు, అంతే తప్ప నీ దగ్గర ఉన్నటువంటి దళితుల్లాగా ఏదో భుజాన్ని వేసుకొని నిన్ను స్తోత్రిస్తూ కీర్తిస్తూ నీ భజన చేస్తూ వెళ్తున్నటువంటి వ్యక్తుల వల్ల
దళితులకి ఏం ప్రయోజనం లేదనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నాం, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు దళితుల మీద మీ కక్ష సాధింపు సరైనది కాదు, మోసపోయాం, మోసగించబడ్డాం. ఎందుకంటే అణగారిన వర్గాలుగా ఈ దేశంలో మోసగించబడినటువంటి వ్యక్తులుగా పంచములుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని ప్రజాస్వామ్య దేశంలో నువ్వు కూడా వేధించి, ఎందుకంటే నిన్ను నమ్మి ఓట్లేశారు మా వాళ్ళు, వాళ్ళకి ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉంది, నీ చేష్టలతో పూర్తిగా అర్థమవుతా ఉంది, సుధాకర్ సస్పెన్షనే నీ యొక్క అంతానికి ప్రథమం ఎట్టవుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాను.